ఈరోజు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో 133వ మేడేని జరుపుకుంటున్నాం. ఈరోజు పొద్దున్న నుంచి నేచర్ క్యూర్ మల్కంపేటలో నేచర్ క్యూర్ హాస్పిటల్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మేడే జెండాలు ఎగరేశాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అని చెప్పి అనేక రకాల పద్ధతుల్లో కార్మిక వర్గాన్ని మరో రూపంలో దోచుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఈ 133వ మేడేని ఉద్యోగ భద్రత కోసం, ఉపాధి భద్రత కోసం పోరాడాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అనేది రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ పైన ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ పైన ఈరోజు మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా మేము జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, కానీ పర్మనెంట్ పోచుకోకపోగా ఈరోజు వేతనాలు అనేవి కనీస వేతనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఈరోజు కార్మికులు ఒకవైపు రిటైర్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ ఉపాధి భద్రత లేని కార్మిక వర్గం కూడా పెరుగుతుంది. అసలు ఈరోజు ప్రభుత్వమే దోపిడీదారులుగా మారడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నటువంటి సంస్థలని, దోపిడీ యాజమాన్యాలని, వారి ప్రైవేట్ పరిశ్రమలన్నీ నియంత్రించాల్సింది పోయి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరు మీద పెట్టుకొని కనీస వేతనాలు అమలు చేయకుండా, కార్మిక వర్గ ప్రయోజనాలు నెరవేర్చకుండా, ఏ గుర్తింపు లేకుండా ఈరోజు మరో రూపంలో దోపిడీకి పాల్పడడం అనేది ఉంది. కాబట్టి ప్రపంచ కార్మిక వర్గం, భారతదేశ కార్మిక వర్గం, ఉస్మానియా యూనివర్సిటీ కార్మిక వర్గం కూడా వాటి మీద పోరాటం చేయాలని, ఆ రూపంలో మేడే జెండాని సమున్నతంగా ఎత్తాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో భారత కార్మిక సంఘాల సమాయక ఐఎఫ్టీయు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ సంయుక్త కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు మేడే ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం, కార్మికులకి కేవలం మేడే రోజు మీరిచ్చే చిన్న చిన్న తాయిలాలు కాదు, వాళ్ళకి సంపూర్ణమైన జీవితాల కోసం అవకాశాలు కల్పించండి, అందుకోసం పనికి తగ్గ వేతనం ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం కల్పించండి, అట్లాగే కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేయండి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నింటినీ కూడా మెరుగుపరచాలని మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు చేసే ప్రయత్నాలని, కార్మికులకి ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు దేశాన్ని వదిలిపోతే సైలెంట్గా ఉంటున్నారు, కానీ కార్మికులు రైతులు చిన్న చిన్న లోన్ల కోసం బ్యాంకులకు పోతే లోన్లు ఇవ్వకుండా వాళ్ళని వేధింపులకు గురి చేయడమే కాకుండా చిన్న చిన్న బకాయిలు వసూలు చేసే క్రమంలో ఇండ్ల లాంటివి కూడా జప్తు చేస్తా ఉన్నారు. ఈ చర్యలన్నింటినీ కూడా విరమించుకోవాలి, తక్షణమే కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి కావాల్సిన వసతులు మెరుగుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం.